పడ్డాం. ఈ మూడు ఆటలకి సంబంధించి ఆయన అటాకింగ్ మోడ్ స్టైల్ మారిందని అనుకోవాలా, కొత్త ప్రతిపక్ష నాయకుడిని అని చూస్తున్నావా? కొంతవరకు గతంతో పోల్చుకుంటే బెటర్. 2019-24 మధ్యలోని ఫెయిల్యూర్తో పోల్చుకుంటే చాలా వరకు మారాడు. తను గనక సీఎంగా ఉన్నప్పుడు ఇన్ని ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టుంటే అసలు దిగేవాడు కాదేమో, మీడియా ముందు వచ్చుంటే దిగేవాడు కాదేమో. అప్పుడంతా మన వైట్ హౌస్ టైప్లో, వైట్ హౌస్లో కనుక ట్రంప్లు వీళ్ళు పద్దాకొచ్చి మాట్లాడరు, అధికార ప్రతినిధి మాట్లాడతారు ట్రంప్ స్వరం ఏంటి, బైడెన్ స్వరం ఏంటని. మేజర్ ఉన్నప్పుడు వచ్చేవాళ్ళు, ఈయన అసలు అధిరాల. చంద్రబాబు గారు మీడియాతో స్పందించే తీరు, జగన్మోహన్ రెడ్డి స్పందించే తీరు చూస్తే స్టిల్ నౌ ఈజ్ వీక్. ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు 20% సంతృప్తి పరిచి ఉంటాడు అతను, 80% అసంతృప్తినే ఉన్నారు. ఎందుకంటే మొత్తం ఓ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, వినే తీరికే ఎవరికి ఉంది? అవును, పుంకాలు పుంకాలు పేజీలు పేజీలు చదివితే ఎవరికి ఉండదు. రెండో పాయింట్ ఏంటంటే నువ్వు రోడ్డెక్కి కూర్చోవాలి, న్యాయ పోరాటాలు చేయాలి. ఇవాళకి అనుకుంటా కపిల్ సిబల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టారు, ఎప్పటి నుంచి చేయాలి అవన్నీ? సో నలుగురు సుప్రీంకోర్టు లాయర్ని ఎంగేజ్ చేసుకోవడం, నలుగురు సీనియర్ లాయర్ని హైకోర్టులో రెడీ చేసుకోవడం, ఈటట్లలోనూ మొహమాటాలు పక్కన పెట్టడం, ఇవన్నీ ఆయనకి వర్కౌట్ కాదు. రాబోయే రోజుల్లోనే చేస్తాడని చూద్దాం. ఇది ఈటిది ఇదేంటంటే రంగ చెప్పాలి, కాస్త స్వాంతన చేకూర్చారు జగన్, అంత మించి అద్భుతమేం కాదు అది. కానీ మాటల్లో ఒక్కొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారి అనాలోచిత ఆవేశ మాటలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఏబీ వెంకటేశ్వరరావు విషయంలోకి వస్తే ఆయనతో పాటు ఇంకిద్దరు అధికారి పేరు లేదు చెప్పారు. ఓకే, ఆయన మాజీ అధికారి, ఇంతకుముందు ఆయన ఏదో చేసి ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఆయన్ని పెట్టే మళ్ళీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు ఒక టీం నడుపుతున్నారు, అరెస్టులు అందరికీ